తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నర్సాపూర్లో బస్ డిపోను ప్రారంభించుకోవడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. బుధవారం మెదక్ జిల్లా నర్సాపూర్లో నూతనంగా ఏర్పాటైన బస్ డిపోను ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డిలతో కలిసి బస్ డిపోను ప్రారంభించారు. అంతకుముందు పిఎస్సిఎస్ నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ సమ్మెక రాష్ట్రంలో ఆర్టీసీని పట్టించుకోలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకుంటూ వస్తున్నారని గుర్తు చేశారు. అందులో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగా నర్సాపూర్లో బస్ డిపోను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నూతనంగా ఏర్పాటైన నర్సాపూర్ బస్ డిపోకు ఎన్ని బస్సులైనా మంజూరు చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేరి సుభాష్ రెడ్డి, లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయి చందు, మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ రమేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ చైర్మన్ హేమలత, నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, ఎంపీపీ జ్యోతి, జెడ్పీటీసీ బాబ్యా నాయక్, పిఎస్సిఎస్ చైర్మన్ రాజు యాదవ్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీధర్ గుప్తా, లకావత్ రమేష్ యాదవ్, నియోజకవర్గంలోని ఎంపీపీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు నాయకులు, ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ ఉక్కు నమ్మిండ్రు, బిఎస్ఎన్ఎల్ లో 50,000 ఉద్యోగాలు తీసేసిండ్రు, రైలు ప్రైవేటీకరణ, రైల్వే లైన్లు ప్రైవేటీకరణ, రైల్వే స్టేషన్ల ప్రైవేటీకరణ అన్ని అమ్ముడు పెట్టిండ్రు. వాళ్ళు వాళ్ళ అమ్ముడే కాదు, రాష్ట్రాలకు కూడా సలహా ఇచ్చిండ్రు. మీరు కూడా అమ్ముడ్రి, మీరు కూడా అమ్ముడు పెట్టుండ్రి. అమ్ముతే ప్రైజ్ ఇస్తారట మనకు. మొన్న ఉత్తరం వచ్చింది ఢిల్లీకే, మేము ఆర్థిక శాఖ మీ రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థలు మీరు అమ్మితే మీకు 2,000 కోట్ల రూపాయల బహుమానం ఇస్తామన్నారు. అమ్ముదామా మరి ఆర్టీసీని? అమ్మాలా? వాళ్ళు అమ్ముడు కాదట, మనం కూడా అమ్మితే 2,000 కోట్ల ప్రైజ్ ఇస్తామంటున్నారు. ఇవాళ బీజేపీ పరిపాలన ఎట్లుందంటే బాయిల కాడ బోర్ల కాడ మీటర్లు పెట్టే 25,000 కోట్లు ఇస్తారట. ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మితే 2,000 కోట్ల రూపాయల బహుమానం ఇస్తారట. ఇది ఎక్కడ నిన్నమా? కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ప్రజల కోసం కొత్త కొత్త కార్యక్రమాలు తేవాలి, కొత్త కొత్త సంస్థలు నెలకొల్పాలి. ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పనిచేయాలి.